కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక బడ్జెట్ను తెలుగు రాష్ట్రాల దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కడప జిల్లా గాలివీడు మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గొట్ల మిట్ల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గాలివీడు బస్ స్టాండ్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ జాతీయ రహదారులు పెంపు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు, సేంద్రీయ వ్యవసాయానికి తోడ్పాటు, ప్రాంతీయ భాషలో విద్యాభివృద్ధికి టీవీ ఛానల్ ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన, అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ కరెన్సీ, 1+1 టీవీ ఛానల్, పీఎం ఆవాస్ యోజన ద్వారా 80 లక్షల గృహ నిర్మాణం ఏర్పాటు, సోలార్ ఎనర్జీతో పాటు దేశంలోని అన్ని రంగాలలో స్వయం ఉపాధి సాధించేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల పరిశీలకులుగా శ్రీనివాసులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనాకర్షణ బడ్జెట్గా మోడీ ప్రభుత్వంలో 2023 ఆర్థిక సంవత్సరంగాను 39.45 లక్షల కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఎంతో మంచిగా ఉందని ప్రవేశపెట్టినారు. జాతీయ రహదారులు పై పెంపు, లాజిక్ పార్కులు ఏర్పాటు, డ్రోన్ టెక్నాలజీ, సేంద్రీయ వ్యవసాయంపై తోడ్పాటు, వరి గోధుమ మద్దతు ధరలు, ప్రాంతీయ భాషలో అభివృద్ధి, టీవీ ఛానల్స్ ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగ కల్పన, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ కరెన్సీ, 1+1 టీవీ ఛానల్స్, పీఎం ఆవాస్ యోజన ద్వారా 20 లక్షల గృహ నిర్మాణాలు ఏర్పాటు చేయబడుతుంది, సోలార్ ఎనర్జీతో పాటు దేశంలో అన్ని రంగాల్లో స్వయం అభివృద్ధి సాధించేలా ఈ బడ్జెట్ ఉందని, దీన్ని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలు కేటాయించిన నిధులను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రజలందరికీ ప్రోత్సాహం అందించాలని బీజేపీ పార్టీ తరఫున కోరుతున్నాము.